నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అందజేసిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వాటిపై ఆరా తీశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందుకెళ్తుందని చెప్పారు. అలాగే రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఈ మేరకు ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయం భవనాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, గ్రామ సర్పంచ్ ఒండ్రాజవరపు చంద్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముప్పిడి సంపత్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 4 లక్షల రూపాయల విలువైన సిగరెట్ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఎం సతీష్ అనే వ్యాపారి 8075 నిషేధిత సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు తాడేపల్లిగూడెంలోని సతీష్ నివాసంపై విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 4,34,000 రూపాయల విలువైన గుట్కా, సిగరెట్ ప్యాక్లు దొరికాయని విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిషేధిత గుట్కా సిగరెట్ పెట్టెలు అమ్ముతున్న వ్యాపారి సతీష్ను సంఘటన స్థలంలోనే అరెస్టు చేసి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్పీ మీడియాకు వివరించారు. కుమార్ను విజిలెన్స్ సిఐ విల్సన్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. విజిలెన్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీలలో లీగల్ మెట్రాలజీ అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గర్భిణీలు, బాలింతలు, 6 ఏళ్లలోపు చిన్నారులు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన టేక్ హోమ్ రేషన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే వండి వడ్డించే విధానం అమలు చేశామని, అయితే పలు కారణాలతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని అన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఆ సరుకులను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతా శిశు మరణాలు ఘనంగా తగ్గాయని చెప్పారు. వాళ్ళు ఏదైతే రక్తహీనతను ఎదుర్కొంటున్నారో అది ఉండకుండా చేయాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క కాన్సెప్ట్. గర్భవతులుగా ఉన్న వాళ్ళు రక్తహీనతతో బాధపడటం వల్ల డెలివరీ సమయాల్లో ఇబ్బంది పడుతుంటారు. చాలా వరకు గతంలో ఎక్కువ ఉండేవి మాతా శిశు మరణాలు, మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తగ్గింది. ఎందుకని, ఈ రోజున మనం అందిస్తున్న పౌష్టిక ఆహారం వలన, అంటే వారి పేదరికం వలన వాళ్ళు ఉన్న ఆహారాన్ని తగ్గించి తినడం లేదా వేరే ఇంట్లో ఉన్న వాళ్ళకి సర్ది పెట్టడం వలన వాళ్ళకి సరైన పోషకాలు అందట్లేదు కనుక ఈ రోజున వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనుక దయచేసి మీరందరూ కూడా, మన అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి. ఇవ్వడం, కిట్ ఇవ్వడమే ముఖ్యం కాదు, ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా మీరే తినాలన్న విషయాన్ని వాళ్ళకి తెలియచేయండి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని కె విజయ్ కుమారి, ఆర్డీఓఎస్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
నెడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు బుధవారం గడప గడపకు పర్యటించి ప్రజా సంక్షేమాన్ని తెలుసుకున్నారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సేకరించారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలు అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, మండల పరిషత్ ఉపాధ్యాయులు చెట్టు నవీన్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పర్యటించి పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు నల్లూరి పుష్పావతి, నాయకురాళ్లు ఇసుకపల్లి ప్రభావతి, దొమ్మేటి ఉమాదేవి, బీర విజయలతో పాటు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు వెలగన సూర్యారావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఆడపెట్టినది కింద వేస్తారండి. అలాగే మన జిల్లాలో ఆర్టీసీ బస్ ఎక్కడ ఎక్కి దిగినా ఆధార్ కుడాయిలు వస్తారు. ఇవన్నీ గమనించుకుని మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అర్హత గల లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సేవలు అందించడంతో పాటు గ్రామాలలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బినిపే విశ్వరూప్ తెలిపారు. అమలాపురం రూరల్ పరిధిలోని బండారులంకలో బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ఏ ఏ కుటుంబాలకు ఏ ఏ పథకాలు ద్వారా లబ్ధి చేకూరుతుందో అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో ముచ్చటించి స్థానికంగా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ తంగేటి డోలామణి రుద్ర, జడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్ గోపాల్, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ బడుగు మేరీ, కో ఆప్షన్ మెంబరు మొసలి స్పర్జన్ రాజు, ఎంపీటీసీ ఉడుం రామకృష్ణ, గ్రామ సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు కావలసిన విద్యా సామాగ్రిని పంపిణీ చేయడానికి విద్యా బ్యాంకు సేవలను ప్రారంభించామని ప్రముఖ ఇంద్రజాలికులు చింతా శ్యామ్ తెలిపారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ మ్యాజిక్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్యామ్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ బ్యాంకు ద్వారా డబ్బులతో సంబంధం లేకుండా దాతల నుండి పుస్తకాలు స్టేషనరీ రూపంలో ఈ బ్యాంకులో డిపాజిట్ చేయించుకుని వాటిని పేద చిన్నారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. బుధవారం రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో పేద విద్యార్థులకు వలస కూలీలు చిన్నారులకు పెన్నులు స్టేషనరీలను శ్యామ్ మ్యాజిక్ ఫ్యామిలీ పంపిణీ చేశారు. విద్యా బ్యాంకుని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న వాళ్ళ దగ్గర ఉండేటటువంటి విద్యా సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసి పేదవాళ్ళైనటువంటి స్లమ్ ఏరియాలో చదువుతున్నటువంటి కొంచెం విద్యకు దూరం అవుతున్నటువంటి విద్యాభివృద్ధికి దూరం అవుతున్నటువంటి చిన్నారులకు అందచేయాలన్న సంకల్పంతో మనం విద్యా బ్యాంకుని స్టార్ట్ చేసాం. అది అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తూ ఎంతోమంది పుస్తకాలని పెన్నల్ని స్టేషనరీని స్పాన్సర్ డిపాజిట్ చేస్తున్నారు మన బ్యాంకులో. వాటిలన్నింటినీ కూడా స్లమ్ ఏరియాస్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో పిల్లలకి మనం అందచేయడం జరుగుతుంది. ఈరోజు ఈ విద్యా బ్యాంక్ని రావులపాలెంలో స్లమ్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. చంద్రబాబు హయాంలో మహిళల అభివృద్ధికి పెరిగిన ప్రాధాన్యత, మహాశక్తి చైతన్య రథయాత్రలో స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. తణుకులో ఘనంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళికి ఘన నివాళి, పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు.
పన్నెండవ వార్డులో గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్న వైసీపీ నియోజకవర్గ యువనేత సునీల్ కుమార్ ఎస్సీ బాలికలకు గొడుగుల పంపిణీ టీడీపీ మానిఫెస్టోల వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు తణుకులో ప్రకటించిన మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆరో రోజుకు చేరిన వేల్పూరు కమ్యూనిటీ హాల్ నిర్మాణ ఉద్యమ దీక్షలు హాజరైన పలు బీసీ సంఘాల కార్యకర్తలు సెల్ ఫోన్లు మాట్లాడుతూ మోటార్ సైకిళ్లను నడిపే వారిపై కఠిన చర్యలు హెచ్చరించిన తణుకు రూరల్ సీఐ ఆంజనేయులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లిగూడెం మండలంలో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ తాడేపల్లిగూడెం పట్టణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 4 లక్షల విలువైన సిగరెట్ గుట్కా ప్యాకెట్ల స్వాధీనం గర్భిణీలు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం కొవ్వూరులో వివరించిన హోమ్ మినిస్టర్ వనిత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందుతున్న అన్ని వర్గాల ప్రజలు కాల్దరి గ్రామంలో చెప్పిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ లక్ష్యం అమలాపురం మండలంలో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.